హలో అండ్ వెల్కమ్ టు ఐఏసి సో హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం వాటికి రిలేటెడ్గా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నా అవి ఇక్కడ ఒకసారి యాడ్ చేసుకుని వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది అనమాట ఆల్రెడీ మనం మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫారెస్ట్ డే మార్చ్ ట్వంటీ సెకండ్ వాటర్ డే అనేదాన్ని అంటే ప్రపంచ నీటి దినోత్సవం అనేదాన్ని చూడడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్చ్ ట్వంటీ థర్డ్ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ మెట్రోలాజికల్ డే ప్రపంచ వాతావరణ దినోత్సవానికి సంబంధించి డిస్కస్ చేసాం ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఫోర్త్ అనమాట మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరల్డ్ టీబీ డే ప్రపంచ క్షయ దినోత్సవం అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వరల్డ్ ట్యూబరీ క్లోసెస్ డే అనేది మార్చ్ ట్వంటీ ఫోర్త్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క థీమ్ వృత్తాంతం వచ్చేటప్పటికి అవును మేము టీబీని అంతం చేయవచ్చు ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది దీని యొక్క మనకి థీమ్ అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి ఇదే రోజు సేమ్ మనకి మార్చ్ ట్వంటీ ఫోర్తే ఇంకొక రోజు కూడా ఉంది ఇంటర్నేషనల్ డే ఫర్ ద రైట్ టు ద ట్రూత్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద రైట్ టు ద ట్రూత్ అనేది కూడా ఇదే రోజున సెలబ్రేట్ చేయబడుతుంది ఇండియా టార్గెటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టీబీ ఎలిమినేషన్ ఇయర్ అంటే టీబీని ఎలిమినేట్ చేయాలి అని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టార్గెట్ పెట్టుకుంది అట్లీస్ట్ లక్ష మంది పాపులేషన్ ఉంటే ఒక లక్ష మంది ప్రజల్లో నలభై నాలుగు కేసులకి మించి రాకూడదు టీబీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అని టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ టీబీ ప్రోగ్రామ్ ఒకదాన్ని లాంచ్ చేయడం కూడా జరిగిందనమాట యాక్చువల్ గా ఎయిటీ ఎయిటీ టూ పద్దెనిమిది వందల ఎనభై రెండులో జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్త అయిన రాబర్ట్ కోచ్ అనే పర్సన్ ఫస్ట్ టైం ఈ ట్యూబరిక్లోసస్ డిసీజ్ కి సంబంధించిన దాన్ని కనిపెట్టడం జరిగింది అనమాట అంటే ఈ డిసీజ్ ఎలా వస్తుంది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అంట సో ఇది అంటువ్యాధి అని చెప్పేసి జనరల్ గా చెప్పడం జరిగింది సో ఈ డిసీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీద ఆయన పరిశోధన చేసినందుకు గాను ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగింది రాబర్ట్ కోచ్ అనే పర్సన్ కి ఎస్ వీ కెన్ ఎన్ టీబీ అనేది మన థీమ్ అండ్ వరల్డ్ డే అనేది మార్చ్ ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదే ఈ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ మనం టీబీ డే గురించి చెప్పుకున్నాం కదా దానికి కొంచెం రిలేటెడ్ గా కూడా ఇక్కడ చూడొచ్చు న్యూజిలాండ్ బ్యాన్స్ డిస్పోజబుల్ ఈ సిగరెట్స్ ఆర్ వాస్ సో మనకి ఈ సిగరెట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని రీసెంట్గా మనకి బ్యాన్ చేసిన కంట్రీ ఏది అంటే న్యూజిలాండ్గా చెప్తున్నారు అనమాట న్యూజిలాండ్ కంట్రీలో మైనర్స్ ఉంటారు కదా పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ అలవాట్లు రాకుండా ఈ హ్యాపీ రాకుండా ఉండేందుకు న్యూజిలాండ్ ఈ డెసిషన్ని తీసుకుంది ఒకవేళ గనక ఈసారి నుంచి న్యూజిలాండ్లో ఎవరైనా ఇండివిజువల్ మైనర్స్కి ఏమంటారు ఈ ఈ సిగరెట్స్ కనుక సెల్ చేసినట్టయితే థౌజండ్ న్యూజిలాండ్ డాలర్స్ అనేవి ఫైన్ గా ఇస్తాదంట అదే రిటైలర్స్ అయితే కనుక షాప్స్ వాటికి సంబంధించి అయితే కనుక వన్ ల్యాక్ న్యూజిలాండ్ డాలర్స్ అనేది ఫైన్ గా ఉంటుంది కూడా చెప్పడం జరిగింది ఫైన్ ఇంపార్టెంట్ అండి అలాగే ఏ కంట్రీ బ్యాన్ చేసింది అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రీవియస్లీ గతంలో యూకే అండ్ ఆస్ట్రేలియా కూడా ఇలాంటి డిషినే తీసుకున్నాయి యూకే ఆస్ట్రేలియాలో కూడా ఇది బ్యాన్ అయింది యూకే లో టూ థౌజండ్ ట్వంటీ టూలో బ్యాన్ అయింది అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి మనకి విల్లింగ్టన్ గా ఉంది అండ్ న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లగ్జన్ క్రిస్టోఫర్ లగ్జన్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ విల్లింగ్టన్ క్యాపిటల్ ఈ సిగరెట్స్ ని బ్యాన్ చేసింది న్యూజిలాండ్ తో పాటు యూకే ఆస్ట్రేలియా కూడా వీటిని బ్యాన్ చేయడం జరిగింది అదే ఇక్కడ అప్డేట్ అనమాట సో మీరు ఇక్కడ ఆల్మోస్ట్ దీనికి సంబంధించి చూసారు కదా టీవీ డే కి సంబంధించి ఒక కరెంట్ అఫేర్ ని మనం డిస్కస్ చేశాం కదా సో అలాగే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట కంటిన్యూషన్ గా ఒక పాయింట్ లో గుర్తుపెట్టుకుంటే చాలు మనం ఈ సిగరెట్స్ అనే దాన్ని న్యూజిలాండ్ బ్యాన్ చేసిందని బట్ ఇది సెపరేట్ కరెంట్ అఫేర్ గా చెప్పడానికి కారణం ఇది కూడా రీసెంట్ గా జరిగింది కాబట్టి సో దీన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఒక మనకి కరెంట్ అఫేర్ వచ్చేటప్పటికి పర్సన్ అండ్ ప్లేస్ కి సంబంధించింది కూడా మీరు పర్సన్ ఆఫ్ ద కరెంట్ అఫేర్ లో దీన్ని పెట్టచ్చు లేదా ప్లేస్ కూడా సో ఇక్కడ మనం చూసినట్టయితే క్రిస్ బ్రౌన్ అనే పర్సన్ మనకి న్యూస్ లో రావడం జరిగింది క్రిస్ బ్రౌన్ అనే పర్సన్ సౌత్ పసిఫిక్ ఓషన్ దక్షిణ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉన్న లోతైన పాయింట్ నీమోకి చేరిన ఫస్ట్ పర్సన్ గా రికార్డ్ ని క్రియేట్ చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు ద ఫస్ట్ పర్సన్ ఇన్ హిస్టరీ టు రీచ్ పాయింట్ నీమో సో నీమో అనేది మనకి సౌత్ పసిఫిక్ ఓషన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో న్యూజిలాండ్ కి ఈస్ట్ సైడ్న సో మనకి ఉన్న అతి లోతైన పాయింట్గా దీన్ని చెప్పొచ్చు అనమాట దీన్ని గా రీచ్ అయిన వ్యక్తి ఎవరు అంటే క్రిస్ బ్రౌన్ అనే పర్సన్ అనమాట సో పర్సన్ ని నీమో పాయింట్ ని పసిఫిక్ ఓషన్ దగ్గర ఉంది కంట్రీ న్యూజిలాండ్ కి ఈస్ట్ సైడ్ ఉంది అని చెప్పేసి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి నీమో అంటే అర్థం ఏంటి అంటే నో మ్యాన్ నిమో అంటే అర్థం ఇక్కడ నో మ్యాన్ అని చెప్పేసి వస్తుంది అంట సౌత్ పసిఫిక్ ఓషన్ దగ్గర డ్యూస్ అని ఒక ఐలాండ్ ఉంది ఆ ఐలాండ్ కి రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల లోతులో అంటే ఆ పాయింట్ దగ్గర మనకి ఈ ఏదైతే నిమో అనేది ఉందో అది లొకేట్ అయి ఉంది నిమో అనేది యాక్చువల్ గా ఇమాజినరీ పాయింట్ అక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి మనం ఊహించుకుంటాం కదా సో ఆ ప్లేస్ అనమాట అది ఒక ఇమాజినరీ పాయింట్ గా కూడా చెప్పడం జరుగుతుంది అండ్ నో మ్యాన్ అని చెప్పేసి లాటిన్ లో అర్థం వస్తుంది అంటే నిమో అంటే సో ఇక్కడతో కరెంట్ అఫేర్ అయిపోయింది కానీ కొన్ని రోజులు ముందరే పాయింట్ అనేది న్యూస్ లోకి వచ్చింది స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఆర్బిట్ ఏదైతే ఉంటుందో అక్కడ అమెరికా యొక్క స్పేస్ ఏజెన్సీ అయిన నాసా రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ అయిన రాస్కామ్స్ జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ అయిన జాక్సా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చైనా స్పేస్ ఏజెన్సీ కలిసి మెయింటైన్ చేసుకుంటా వచ్చాయి ఈ ఐదు కూడా జపాన్ చైనా యూరప్ రష్యా అండ్ నాసా సో దాని తర్వాత చైనా దీంట్లో నుంచి ఎగ్జిట్ అయింది రీసెంట్ గా రష్యా కూడా ఎగ్జిట్ అయింది ఇప్పుడు జపాన్ కూడా ఎగ్జిట్ అవుతామని చెప్తుంది ఫైనల్ గా ఇప్పుడు నాసా ఏం చేసిందంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ ఓన్ స్పేస్ స్టేషన్ ని అనుకుంటుంది కాబట్టి సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డిజేబుల్ చేసేస్తాము టూ థౌజండ్ థర్టీ వన్ కల్లా మరి అక్కడ ఉన్న స్పేస్ క్రాఫ్ట్స్ డెబ్రీస్ ఇవన్నీ మరి ఎక్కడికి మనకి తెర తరలించాలి షిఫ్ట్ చేయాలి అంటే పాయింట్ నిమోలో మనకి టార్గెట్ చేస్తారంటే పాయింట్ నిమో లోకి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మనకి అందులో డమ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అప్పుడు పాయింట్ నేమో న్యూస్ లోకి వచ్చింది ఇప్పుడు మనకి ఎవరైతే క్రిస్ బ్రౌన్ అనే పర్సన్ రీసెంట్ గా దీన్ని మనకి చేరడం జరిగిందో వల్ల ఇది న్యూస్ లోకి వచ్చింది ఇది న్యూజిలాండ్ కి దగ్గరగా ఉంది మళ్ళీ ఈ కరెంట్ అఫేర్ ని మనం దేంతో అటాచ్ చేసి చదవచ్చు అంటే సో ప్రీవియస్ కరెంట్ అఫేర్ తో చదవచ్చు అనమాట ప్రీవియస్ కరెంట్ అఫేర్ లో చెప్పుకున్నాం కదా న్యూజిలాండ్ ఈ సిగరెట్ అనే దాన్ని బ్యాన్ చేసింది అని చెప్పేసి సో దాన్ని ఒకసారి ఇక్కడ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో దిస్ ఈజ్ ఆల్అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మనకి ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలింపిక్స్ అనేవి మనకి ఎక్కడ జరగబోతున్నాయి అంటే ప్యారిస్ లో జరగబోతున్నాయి సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ అయిన ఈ ప్రదేశంలో మనకి ఈసారి ఒలింపిక్స్ కి సంబంధించి ఇండియా తరఫున ఫ్లాగ్ బ్యారియర్ గా ఉంటున్నది అచంత శరత్ కమల్ అచంత శరత్ కమల్ వచ్చేటప్పటికి టేబుల్ టెన్నిస్ కి సంబంధించిన ప్లేయర్ అనమాట అండ్ అంతేకాకుండా ఈయన టూ థౌజండ్ నైన్టీన్ లో పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ లో ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డ్ ని అందుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డ్ ని ఎవరు అందుకున్నారు సో మనకి సాత్విక్ సాయి రాజ్ గారు చిరాగ్ శెట్టి గారు కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అందుకున్నది టూ థౌజండ్ ట్వంటీ టూ లో మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డ్ ని ఈనే అందుకున్నారు అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ టూ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా అందులో గోల్డ్ మెడల్ ని కూడా ఇండియా తరపున మనకి సాధించిన వ్యక్తిగా కమల్ గారిని చెప్పొచ్చు అనమాట సో శరత్ కమల్ గారు ఇప్పుడు ఫ్లాగ్ బ్యారియర్ దేనికి సంబంధించి అంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ కి సంబంధించి అనమాట అంతేకాకుండా మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంది కదా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కి ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నారంటే థామస్ అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నారంటే పిటి ఉషా అలాగే పిటి ఉష గారు మనకి ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్గా చాలా ఒలింపిక్స్ గేమ్స్లోని మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద ప్రెస్టేజెస్ ప్లేయర్గా కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ఫ్రైజెస్ ఫ్రైజెస్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ మాస్కెట్ కి చెప్పచ్చు మాస్కెట్ లేదా సింబల్ అనమాట ఈ ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా దానికి సింబల్ ఫ్రైజెస్ సో ప్రైజెస్ అంటే అర్థం ఏంటంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ అండ్ రివల్యూషన్ సో విప్లవం స్వేచ్ఛ మరియు విప్లవం ఫ్రెంచ్ రివల్యూషన్ కి సంబంధించి ఆ రెండు వర్డ్స్ మీనింగ్ వచ్చేలాగా ఈ ఫ్రైజెస్ అనే దాన్ని మనకి ఇక్కడ మాస్కెట్ గా పెట్టారు ప్యారిస్ ఒలింపిక్స్కి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మనకి సమ్మర్ ఒలింపిక్స్కి ఆస్ట్రేలియా సారీ యుఎస్ఏలోని లేదా అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి నెక్స్ట్ మళ్ళీ మనకి టూ థౌజండ్ థర్టీ టూలో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి ఇవి ఆస్ట్రేలియాలోని బ్రిస్బెయిన్లో జరగబోతున్నాయి టూ థౌజండ్ థర్టీ సిక్స్లో టోక్యో జపాన్లో జరగబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ప్యారిస్ ఫ్రాన్స్లో జరుగుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ యుఎస్ఏ లో జరుగుతాయి టూ థౌజండ్ థర్టీ టూ లో బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి టూ థౌజండ్ థర్టీ సిక్స్ వచ్చేటప్పటికి మనకి టోక్యో జపాన్ లో జరుగుతాయి అనమాట ఇవి మెన్యూస్ ఆల్రెడీ డిసైడ్ అయినవి అనమాట సో దీంట్లో ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి ఇండియా నుంచి ప్లేయర్స్ రిప్రజెంట్ చేయబోతున్నారు మన ఇండియన్ ఫ్లాగ్ బారియర్ గా ఉన్నది ఇప్పుడు మనకి ఎవరు అంటే కామన్ వెల్త్ వెల్త్ గేమ్స్ కి సంబంధించిన గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు అలాగే దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న వాడిని టూ థౌజండ్ ట్వంటీ టూ లో అందుకున్న అచంత శరత్ కమల్ గార్ గా చెప్పచ్చు దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి ఫస్ట్ టైం హ్యూమన్ బాడీలోకి ఒక మనిషి యొక్క శరీరంలోకి పిగ్స్ యొక్క కిడ్నీ ఏదైతే ఉంటదో పిగ్ యొక్క కిడ్నీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు మార్పిడి చేశారనమాట అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు యుఎస్ డాక్టర్స్ దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది యుఎస్ లోని బోస్టన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బోస్టన్ యూనివర్సిటీ లేదా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ డాక్టర్స్ ఒక మనిషి యొక్క శరీరంలోకి పిగ్ యొక్క కిడ్నీ ఉంటుంది కదా దానిని ట్రాన్స్ప్లాంట్ చేశారు మార్పిడి చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది గతంలో మనకి పిగ్ యొక్క హార్ట్ గుండె ఏదైతే ఉంటుందో దాన్ని మనిషిలోకి మనకి మార్పిడి చేయడం జరిగింది ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఆయన పేరు డేవిడ్ బెనెట్ అనే పర్సన్ అనమాట ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఈయనకి ఈయనకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండే సో ఈయన ఈయనకి ఏం చేశారంటే బిగ్ హార్ట్ ని కొంచెం మనకి మార్పిడి చేసి కొద్దిగా మనకి మోడిఫై చేసి హ్యూమన్ బాడీలోకి ఈయన బాడీలోకి ఇంట్రడ్యూస్ చేశారు టూ మంత్స్ తర్వాత ఈయన చనిపోయారు లాస్ట్ ఇయర్ ఇది జరిగింది అండ్ ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్ కి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ పర్సన్ కి సేమ్ ఇలాగే పిగ్ హార్ట్ ని మనకి పెట్టడం జరిగింది ఆయన కూడా రీసెంట్ గా చనిపోయారు అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ అసలు ఇలాంటి పద్ధతులు అంటే ఒక యానిమల్ యొక్క ఆర్గాను హ్యూమన్ యొక్క బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసేది ట్రాన్స్ప్లెంట్ చేసేది మార్పిడి చేసే పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో ఫస్ట్ టైం అంట చింపాంజీ ఉంటుంది కదా చింపాంజీ గుండె దాని యొక్క హార్ట్ ని మనుషుల్లోకి ప్రవేశపెట్టారంటే ఫస్ట్ టైం దాని తర్వాత నుంచి యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ఈ ఆర్గాన్స్ ని చేస్తూనే చేస్తానే ఉన్నారు ఫస్ట్లో ఈ డాక్టర్స్ కూడా ఏం చేశారంటే పిగ్ యొక్క కిడ్నీ ఏదైతే ఉంటుందో మనకి బ్రెయిన్ డెడ్ పర్సన్స్ ఉంటారు కదండి వాళ్ళ యొక్క బాడీస్లోకి ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారంట వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ అనమాట సో దాని తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు హ్యూమన్లోకి సక్సెస్ఫుల్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అసలు ఫస్ట్ హ్యూమన్ టు హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో అంటే మనకి జనరల్ గా మనిషి గుండె ఇంకొక మనిషికి అమర్చడం మార్పిడి చేయడం అనేది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ప్రారంభమైందంట బట్ ఎనీహౌ మనకు కావాల్సింది ఇది సో మనకి ఫస్ట్ టైం పిగ్ యొక్క కిడ్నీ ఏదైతే ఉంటుందో ఏ డాక్టర్స్ ఏ కంట్రీ డాక్టర్స్ ఒక మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టారు సక్సెస్ఫుల్ గా అంటే యూఎస్ఏ ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది సో ఇంకా రికవర్ అవుతున్నారని కూడా చెప్తా ఉన్నారు ఎలెన్ మస్క్ ఉన్నారు కదా ఎలెన్ మస్క్ కూడా ఏం చేశారంటే ఒక చిప్ ఎలక్ట్రానిక్ చిప్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బ్రెయిన్ లోకి ఒక హ్యూమన్ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేసే ఒక పద్ధతి లేకపోతే ఒక సిస్టమ్ ని ఎలెన్ మస్క్ కంపెనీ మనకి ఇంట్రడ్యూస్ చేయబోతుంది రీసెంట్ గానే కొన్ని నెలల క్రితం హ్యూమన్ యొక్క బ్రెయిన్ లోకి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది ఆయన నెమ్మదిగా రికవర్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది అనమాట అది గత కొన్ని నెలల ముందర మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్ సో ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్న కరెంట్ అఫేర్ ఇది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మీరు చూడొచ్చు చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ కి సంబంధించిన పర్సన్ లేదా మనకి అడ్మిరల్ ఇండియన్ నావీ అడ్మిరల్ అయినా ఎవరైతే హరి కుమార్ గారు ఉన్నారు రీసెంట్ గా మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఉంది మనకి విశాఖపట్నంలో ఉన్న ఏదైతే మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉందో సో దానిని మనకి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ లేదా అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు విజిట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ విజిట్ చేయడంతో పాటు ఆయన ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ మెన్ అకామిడేషన్ బ్లాక్ ని కూడా ఇనాగ్రేట్ చేశారు దానికి వీరం అని చెప్పేసి పేరు పెట్టారనమాట వీరం అనే ఒక బ్లాక్ ని నాలుగు వందల తొంభై రెండు మంది మనకి మెన్ ఉండడానికి అంటే డిఫెన్స్ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో సో ఆ రక్షణ దళాలు ఉండడానికి ఈ బ్లాక్ ని ఏర్పాటు చేశారు దీనిని ఆయన ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా ఐఎన్ఎస్ సుమిత్రని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది అనమాట సో ఐఎన్ఎస్ సుమిత్ర షిప్ లాస్ట్ మనకి జాన్ మంత్ లో ట్వంటీ నైన్త్ ఏదైతే గల్ఫ్ ఆఫ్ ఆడన్ అనే ప్రదేశం దగ్గర హైజాక్ జరిగిందో ఒక షిప్ హైజాక్ జరిగిందో సో మనకి ఆ హైజాక్ జరిగిన దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ ఐఎన్ఎస్ సుమిత్రా షిప్ తోటి మన వాళ్ళే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కావచ్చు మన సెక్యూరిటీ ఫోర్సెస్ రక్షించాయి ఆపరేషన్ చేసి అలాగే దాంతో పాటుగా అందులో నైన్టీన్ పాకిస్తానీ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని కూడా సేఫ్గా మనం తీసుకొచ్చాం దాన్ని విజిట్ చేశారు అండ్ విశాఖపట్నంలో రీసెంట్ గా మనకి ఇండియా యొక్క అతిపెద్ద నావికా యుద్ధ విన్యాసం నావీ ఎక్సర్సైజ్ మిలాన్ అనే దాన్ని కండక్ట్ చేశారు టైగర్ ట్రైమ్ అనేది ఏదైతే ఉందో యుఎస్ఏ ఇండియాకి సంబంధించింది యుఎస్ అండ్ ఇండియన్ నేవీకి సంబంధించిన టైగర్ ట్రైమ్ ఫో అండ్ మిలాన్ యుద్ధ విన్యాసాలు కూడా రీసెంట్ గా విశాఖపట్నంలో జరిగాయి సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించింది ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ అడగచ్చు లేదా ఇక్కడ నుంచి వీరం ఆ బ్లాక్ పేర్ ఏంటి అని డిఫరెంట్ నేమ్స్ మనకి ఇక్కడ ఇవ్వచ్చు లేదా ఎక్సర్సైజ్ కి సంబంధించి ఇవ్వచ్చు ఐఎన్ఎస్ సుమిత్ర ఐఎన్ఎస్ కల్వరి ఐఎన్ఎస్ షీట్ ఇలాంటి పేర్లతో మనకి చేంజ్ చేసి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో ఆల్రెడీ నిన్న ఒక కరెంట్ అఫేర్ చెప్పుకున్నాం దానికి కంటిన్యూషన్ గానే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి జరిగింది భూటాన్ కి సంబంధించి సాటర్డే చెప్పుకున్నాం కదా భూటాన్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు విజిట్ చేస్తా ఉన్నారు టూ డేస్ అని ఆ విజిట్ లో భాగంగానే రీసెంట్ గా అక్కడ ఒక హాస్పిటల్ ఆసుపత్రిని మనకి ప్రారంభించడం జరిగింది ఈ హాస్పిటల్ ఇండియా యొక్క సహాయంతోనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు విత్ ద అసిస్టెన్స్ అండ్ ఎయిడ్ హెల్ప్ ఆఫ్ ఇండియా అండ్ భూటాన్ కన్స్ట్రక్టెడ్ హాస్పిటల్ ఇన్ దేర్ కంట్రీ విచ్ ఇనాగ్రేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్టయితే భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి షిరింగ్ టోగ్బే అండ్ భూటాన్ యొక్క కింగ్ వచ్చేటప్పటికి జింగ్మి నాంగ్మియల్ వాంగ్చుక్ చుక్ జింగ్మి నాంగ్మియల్ వాంగ్చుక్ అనే పర్సన్ భూటాన్ యొక్క కింగ్ గా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి షిరింగ్ టోగ్బే అండ్ నెక్స్ట్ వన్ మనకి భూటాన్ యొక్క హైయెస్ట్ అవార్డ్ డ్యూక్ గ్యాల్పో అని చెప్పేసి ఉంది అది రీసెంట్ గా ఎవరు అందుకున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది అంటే నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇంటర్మ్ బడ్జెట్ ఇచ్చారు కదా రీసెంట్ గా దాంట్లో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే దాని ప్రకారం మన చుట్టుపక్కల ఉన్న కంట్రీలు ఉంటాయి కదా ఆ కంట్రీలకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం అని డెవలప్మెంట్ అభివృద్ధి కోసం అని కొంత మనీని మనం ఎలొకేట్ చేయడం సహాయం చేయడం జరుగుతుంది అనమాట సో అసిస్టెన్సీగా చెప్పొచ్చు సో దాంట్లో బడ్జెట్లో ఏ ఏ కంట్రీకి ఎంత ఎలవెన్స్ ఇచ్చారు అంటే ఏ ఎలకేట్ చేశారు అనే దాంట్లో చూసుకున్నట్టయితే అత్యధికంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి భూటాన్కి ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ సిక్స్ రెండు వేల అరవై ఎనిమిది కోట్లు మనం భూటాన్ కి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ద్వారా బడ్జెట్ లో అలొకేట్ చేసామన్నమాట అనమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో మనకి ఎలొకేట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇదే భూటాన్ కి ఇండియా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నాలుగు వందల కోట్లు చేసింది అనమాట సో ఇప్పుడు ఇంకా తక్కువ చేసింది టూ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి గా బట్ అన్ని కంట్రీలతో పోల్చుకుంటే ఇండియా చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీలతో పోల్చుకుంటే భూటాన్ కి మనం ఎక్కువ ఈసారి మనకి కేటగిరీస్ చేసి ఇచ్చామన్నమాట అదే నేపాల్ కనుకోండి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చాం లాస్ట్ టైం సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ బంగ్లాదేశ్ కి వన్ థర్టీ క్రోర్స్ చేయడం జరిగింది శ్రీలంక వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ శ్రీలంకేమో సెవెంటీ ఫైవ్ అదే కనుక మయన్మార్ కనుకోండి టూ ఫిఫ్టీ క్రోర్స్ ని ఎలొకేట్ చేయడం జరిగిందనమాట ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే దాన్ని టూ థౌజండ్ ఎయిట్ లో తీసుకొచ్చాం రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చి మన చుట్టుపక్కల ఉన్న కంట్రీలు ఏవైతే ఉన్నాయో వాటికి డెవలప్మెంట్ కోసం మనతో పాటు అవి కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి వాటికి కూడా హెల్ప్ చేసే విధంగా ఈ పాలసీ ద్వారా ప్రతిసారి బడ్జెట్ నుంచి కొంత అమౌంట్ని ఈ దేశాలకి ఎలకేట్ చేయడం జరుగుతుంది అలాగే ఇచ్చిన వాటితోటి ఇప్పుడు భూటాన్ లాంటి కంట్రీస్ లో ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లైక్ నేపాల్ భూటాన్ లాంటిలో వాటిలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అందులో ఒకటి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు భూటాన్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్ గా ఇది ఆల్రెడీ గతంలో ఇది అనౌన్స్ చేయక ముందే ఇండియా హెల్ప్ చేసింది సో ఇండియా యొక్క సహాయంతో భూటాన్ లో ఈ హాస్పిటల్ ని మనకి కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది దాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు భూటాన్ హైయెస్ట్ సివిలియన్ తో పాటుగా గతంలో ఈజిప్ట్ ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ని కూడా అత్యున్నత పౌర పురస్కారాలని కూడా అందుకున్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆపరేషన్ సంకల్ప హండ్రెడ్ డేస్ ని కంప్లీట్ చేసుకుంది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది ఒకసారి ఇక్కడ చూద్దాం సో గత కొన్ని రోజులుగా మనకి బాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటి అంటే ఎర్ర సముద్రం రెడ్ సి అనేది ఏదైతే ఉందో దీని మీద మనకి బాగా ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నారని సిప్ సి పైరెట్స్ ఉన్నారు అని చెప్పేసి సో దాని నుంచి మనకి ఎక్కువగా షిప్స్ ఏవైతే వస్తున్నాయో అక్కడి నుంచి మనకి షిప్స్ ని హైజాక్ చేయడం కావచ్చు క్రూ ని బెదిరించడం కావచ్చు వాళ్ళని నిర్బంధించడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది ఎర్ర సముద్రం ఆధారంగా జరుగుతుంది యాక్చువల్గా మనకి ఇటువైపు యూరప్ లాంటి కంట్రీలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇక్కడి నుంచి ఇండియా వైపుగా మనకి సీ రూట్ ద్వారా బిజినెస్ జరగాలి అనుకుంటే సో షిప్స్ కనుక ట్రాన్స్పోర్టేషన్కి రావాలంటే త్రూ దట్ రెడ్ సీ నుంచి అరేబియన్ సీ రెడ్ సీ నుంచి అరేబియన్ సీకి మధ్యలో ఒక యాక్సెస్ ఉద్దాం అనమాట సో మనకి షిప్స్ అన్ని కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే గత కొద్ది కాలంగా సీ రెడ్ సీ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కొంత ఇన్స్టెబిలిటీ అనేది వచ్చేసింది సో ఈ ఎర్ర సముద్రం ఎస్పెషల్లీ రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లో కొంత ఇన్స్టెబిలిటీ అనేది వచ్చింది దాంతో ఇక్కడ ఉన్న కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ వచ్చే షిప్స్ ఓన్లీ నాట్ ఓన్లీ ఇండియన్ షిప్స్ ఇండియన్ షిప్స్ అనే కాదు మన కంట్రీ అనే కాదు మిగతా కంట్రీస్ కి సంబంధించినవి కూడా హైజాక్ చేయడం మొదలు పెట్టారనమాట అందుకని మనం ఏం చేసాము అంటే ఇక్కడ మన వాళ్ళని అంటే మనకి ఏదైతే ఈ రూట్ ఉందో ఈ రూట్ ని గల్ఫ్ ఆఫ్ యాడన్ అని చెప్పేసి అంటారు దిస్ రూట్ ఈస్ కాల్డ్ అ గల్ఫ్ ఆఫ్ యాడెన్ గల్ఫ్ ఆఫ్ యాడన్ అంటే అరేబియన్ సీని రెడ్ సీతో లేదా రెడ్ సీని అరేబియన్ సీతో ఏదైతే కనెక్ట్ చేస్తుందో ఎర్ర సముద్రాన్ని అరేబియన్ సముద్రాన్ని కనెక్ట్ చేసే రూట్ ఉంటుంది చూసారా దాన్ని గల్ఫ్ ఆఫ్ యాడన్ గా చెప్పడం జరుగుతుంది అనమాట సో ఆ గల్ఫ్ ఆఫ్ యాడెన్ దగ్గర మన వాళ్ళు ఇప్పుడు గస్తీ కాస్తున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు దానికోసం ఆపరేషన్ సంకల్ప అనే దాన్ని లాంచ్ చేస్తారు ఆపరేషన్ సంకల్ప్ ఈ రోజుకి హండ్రెడ్ డేస్ అంటే రీసెంట్ గా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకుంది అనమాట దానికి సంబంధించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మిగతా వాళ్ళని కూడా మనం ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే సాగర్ అనే దాన్ని స్టార్ట్ చేసాం సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్ సో నావీ ఇండియన్ నావీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వింగ్ ఇండియాకి సంబంధించి చుట్టుపక్కల ఉన్న ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించి సో కాబట్టి మనం మనతో పాటుగా మిగిలిన షిప్స్ని షిప్స్ యొక్క కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సో ఈ సాగర్ అండ్ యాజ్ వెల్ అస్ ఇండియాకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ వల్ల గల్ఫ్ ఆఫ్ యాడెన్ దగ్గర ఆపరేషన్ సంకల్పం దాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది ఆపరేషన్ సంకల్ప్ ద్వారా ఫైవ్ థౌజండ్ పర్సన్ ని ఐదు వేల మందిని సో ఇక్కడ ఎస్పెషల్లీ గస్తీ కాయడానికి ఆపరేషన్స్ కోసం అని చెప్పేసి ఉంచారు ట్వంటీ వన్ షిప్స్ తో మనం ఇదంతా నైన్ హండ్రెడ్ అవర్స్ వరకు ఇప్పటి వరకు తొమ్మిది వందల గంటలు ఇరవై ఒక్క షిప్లతో ఐదు వేల మంది మనుషులతో మనం ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో మన వైపున ఎస్పెషల్లీ ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ కొచ్చి అండ్ ఇవి ఎక్కువగా మన వైపు ఉన్నాయన్నమాట ఇవి అక్కడ లాంచ్ చేసి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం ఎస్పెషల్లీ ఐఎన్ఎస్ కోల్కతాతో రీసెంట్ గా ఫార్టీ అవర్స్ ఆపరేషన్ ఒక దాన్ని కండక్ట్ చేసి ఆల్మోస్ట్ క్రూ పీపుల్ ని వేరే కంట్రీ కి సంబంధించిన వాళ్ళని కూడా మనకి కాపాడడం జరిగింది అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సి సెవెంటీన్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం దీనికోసం అండ్ ఇంకొకటి చూడండి ఇదేమో పర్షియన్ గల్ఫ్ ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఒమన్ కనిపిస్తుంది కదా ఇది పర్షియన్ గల్ఫ్ ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ రెండింటికి మధ్యలో ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటాం ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది వేటి మధ్యలో ఉంటుంది అంటే పర్షియన్ గల్ఫ్ కి గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి మధ్యలో ఉంటుంది ఈ కింద మనకి రెడ్ సీ అంటే రెడ్ సీని అరేబియన్ సీని కలిపి గల్ఫ్ ఆఫ్ యాడ్ అని ఉంటుంది అనమాట దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆపరేషన్ సంకల్ప్ సో ఈ కరెంట్ అఫేర్ కూడా ఆల్రెడీ సాటర్డే మనం డిస్కస్ చేసాం దాని కంటిన్యూషన్ అంటే మరి ఒక అప్డేట్ వచ్చింది ఐర్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ లియో వారాట్కర్ రీసెంట్గా మనకి రెసిగ్నేషన్ ఇచ్చారు ఆయన పదవికి రాజీనామా ఇచ్చారు ఇప్పుడు ఐర్లాండ్కి న్యూ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు సైమన్ హెరీస్ సైమన్ హ్యారీస్ విల్ బి ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్ ఆల్రెడీ ఐర్లాండ్ లో ఈయన మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మంత్రిగా ఈయన వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా కాబోతున్నారు అనమాట ఈ డెసిషన్ ఫైనల్ అయిపోయింది ఇది మనకి ఇప్పుడు ఒక అప్డేట్ గా చెప్పొచ్చు ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ డబ్లింగ్ ఐర్లాండ్ కి సంబంధించిన కొంతవరకు ఇన్ఫర్మేషన్ ని మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్ లో డిస్కస్ చేసాం నేను ఇక్కడ ఇంకా మీకు డిస్కస్ చేయట్లేదు అలాగే పాకిస్తాన్ కి కూడా న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు షహబాజ్ షరీఫ్ షాబాజ్ షరీఫ్ ఈసా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ గా చెప్పొచ్చు అసిఫ్ అలీ జబరాధారి ఎవరైతే ఉన్నారో జర్దారి ఆయన వచ్చేటప్పటికి పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట అండ్ నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పుష్ప కమల్ దాహల్ గారు అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు సో నెక్స్ట్ శ్రీలంకకు వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు ప్రెసిడెంట్ రణీల్ విక్రమసింగే అండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి దినేష్ గుణవర్ధనే గా చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకొంతమందిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సెవెంటీ ఎయిత్ సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క డెబ్బై ఎనిమిదవ సమావేశం రీసెంట్గా జరిగింది సో మనకి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఉంది కదా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అనేది ఏర్పడింది కాబట్టి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అనే రోజున ఎవ్రీ ఇయర్ దే ఆర్ సెలబ్రేట్ యుఎన్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం సో దీంట్లో టోటల్ గా వన్ నైంటీ త్రీ మెంబర్స్ ఉంటారు ఈ యునైటెడ్ నేషన్కి సిక్స్ ఆర్గాన్స్ ఉన్నాయి ఆరు అంగాలు సో దాంట్లో ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఒకసారి మీట్ అవుతుంది తన సభ్య దేశాలతో అలా ఇప్పుడు సెవెంటీ ఎయిత్ సెక్షన్ అనేది రీసెంట్గా జరిగింది దీని యొక్క ప్రెసిడెంట్గా మనకి డానిస్ ఫ్రాన్సిస్ అనే పర్సన్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అండ్ యునైటెడ్ నేషన్లో సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఆరు అధికారిక భాషలు అందులో ఒకటి రష్యన్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబిక్ చైనీస్ స్పానిష్ ఇంగ్లీష్ ఉంది అరబిక్ ఉంది ఫ్రెంచ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పానిష్ చైనీస్ అండ్ అస్ వెల్ ఎస్ మనకి రష్యన్ కూడా ఇందులో ఉండడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్కి ఐక్యరాజ్య సమితికి అధ్యక్షులు వచ్చేటప్పటికి ఆంటోనియో గ్యూటెరస్ అనే పర్సన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి అయితే డానిస్ ఫ్రాన్సిస్ ఇంకొక వింగ్ ఉంది యునైటెడ్ నేషన్ కి అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీనికి సంబంధించి మనకి నవాబ్ సలాం గారు అండ్ లెబనాన్ కంట్రీకి సంబంధించి ఆయన ఎంపిక అయ్యారు ప్రెసిడెంట్ గా సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ లో ఉందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దీనికి ఇంకొక వింగ్ ఉంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ దీంట్లో టోటల్ గా మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఈ ఫిఫ్టీన్ లో ఫైవ్ ఏమో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు టెన్ ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు టూ ట్వంటీ టూ వరకు కూడా ఇండియా వన్ ఆఫ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఉండేది ప్రెసెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో ఇండియా కూడా లేదన్నమాట సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ రెసిగ్నేషన్ ఆఫ్ ఇట్స్ సిడీఓ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ ఎవరైతే రజనీష్ ఉన్నారో ఆయన యొక్క రెసిగ్నేషన్ ఇచ్చినట్టుగా ఆయన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరైతే చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్నారో అనిల్ కుర్లీ గారు సో ఇప్పుడు అనిల్ గారే ఈ అడిషనల్ డ్యూటీని కూడా తీసుకోబోతున్నారు అడిషనల్ ఛార్జ్ ని కూడా తీసుకోబోతున్నారు సో దానికి సంబంధించింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది అలాగే నెక్స్ట్ ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది దాని యొక్క ట్యాగ్ లైన్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది అండ్ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ గారు సో ఇప్పుడు మనకి సిడిఓ యొక్క అడిషనల్ ఛార్జ్ కూడా రజనీష్ గారు ప్లేస్ ని ఈయన తీసుకోబోతున్నారు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ సో నెక్స్ట్ కరెంట్ గారు ఇక్కడ మీరు చూడొచ్చు టైటాన్ ఎస్బీఐ కార్డ్ సో రీసెంట్ గా ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ అనేది టైటాన్ కంపెనీతో టైఅప్ అయింది ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ టైటాన్ కంపెనీతో టైఅప్ అయ్యి మనకి టైటాన్ ఎస్బీఐ కార్డ్ అనేది లాంచ్ చేసింది అనమాట సో దీనికి బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే వన్స్ మనం ఈ కార్డుని కనుక ఎన్రోల్మెంట్ లేదా నామినల్ ఫీజు వచ్చేటప్పటికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో కనుక మనం ఈ కార్డ్ ని తీసుకున్నట్టయితే అంటే నామినల్ ఫీజ్ తో ఈ కార్డ్ ని మనం తీసుకున్నట్టయితే దాని తర్వాత పర్ ఇయర్కి కి సంవత్సరానికి టూ ల్యాక్స్ వరకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కార్డు వల్ల సో జనరల్గా ఏమవుతుంది అంటే టైటాన్ కంపెనీకి సంబంధించిన వాచెస్ కావచ్చు మిగతా యాక్సెసరీస్ కావచ్చు ఇలాంటివి ఏమైనా సరే మనకి పర్చేస్ చేసినప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటి మీద క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట అవే కాకుండా ఇంకా మిగతా కొన్ని రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లైక్ జోయా కావచ్చు ఇంకొన్ని కంపెనీస్కి సంబంధించి పర్చేస్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రావడం ఇలాంటివన్నీ కూడా గా మనకి టూ ల్యాక్స్ ఏమంటారు ఆన్యువల్ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయంట అలాగే ఈ కార్డ్ ని ప్లాన్ చేశారనమాట టైటాన్ కంపెనీకి సంబంధించి సో ఇది రీసెంట్ గా మనకు ఒక అప్డేట్ గా చెప్పొచ్చు ఎస్బీఐకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంఎస్ ధోని గారు ఉన్నారనమాట సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తామో వాటి రివ్యూ చూద్దాం ఒకటి టీబీ డే కి సంబంధించి మార్చ్ ట్వంటీ ఫోర్త్న మనకి ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసాం ఎస్ వీక్ ఎండ్ ఎన్ టీబీ అనేది దాని యొక్క థీమ్ గా ఉంది న్యూజిలాండ్ యొక్క ఏదైతే ఈ సిగరెట్స్ ఉన్నాయో అవి బ్యాన్ చేయడం జరిగింది న్యూజిలాండ్ కంట్రీ నెక్స్ట్ వన్ మనకి పాయింట్ నీమో అనేది న్యూస్ లో ఉంది అండ్ ఇది సౌత్ పసిఫిక్ ఓషన్ కి సంబంధించిన పార్ట్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు శరత్ కమల్ ఆచంట ఎవరైతే ఉన్నారో ప్యారిస్ ఒలింపిక్ అసో ఏదైతే మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయో ప్యారిస్ లో దానికి ఇండియా తరపున ఫ్లాగ్ రిప్రజెంటేటర్గా ఉన్నారు అండ్ పిగ్ యొక్క కిడ్నీ అనే దాన్ని ఫస్ట్ టైం హ్యూమన్ బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ ఎవరైతే మనకి హరికుమార్ గారు ఉన్నారో ఆయన ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నాన్ని రీసెంట్ గా విజిట్ చేశారు అండ్ ద నెక్స్ట్ వన్ భూటాన్ హాస్పిటల్ భూటాన్లో ఒక హాస్పిటల్ని ఏదైతే ఇండియా యొక్క సహాయంతో నిర్మించారో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు ఆపరేషన్ సంకల్ప్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకుంది అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అండ్ నెక్స్ట్ సైమన్ హ్యారిస్ ఐర్లాండ్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా రాబోతున్నారు లియో ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా రిజిగ్నేషన్ ఇచ్చారో ఆయన ప్లేస్లో మనకి సైమన్ హ్యారిస్ రాబోతున్నారు సెవెంటీ ఎయిత్ సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ఒక ఏదైతే ప్రపోజల్ ఉందో దాన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సభ్య దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేశాయి నెక్స్ట్ యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డిజిటల్ ఆఫీసర్ సిడివో రీసెంట్ గా మనకి రెజిగ్నేషన్ ఇచ్చారు ఆయన ప్లేస్ లో ఆల్రెడీ చీఫ్ మేనేజర్ గా ఎవరైతే ఉన్నారో అనిల్ గారు ఆయన ఈ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు టైటాన్ ఎస్బీఐ కార్డ్ అనేది ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ టైటాన్ కంపెనీ కలిసి రీసెంట్ గా లాంచ్ చేశాయి సో ఇవి ఈరోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ